ఫర్టీ9 అంటే సంతానం, ఫర్టీ9 అంటే సంతోషం. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ హోస్ట్ అపర్ణ. ఈరోజు నేను కేపీహెచ్పిలోని ఫర్టీ9 ఫర్టిలిటీ సెంటర్కి వచ్చేసాను. ఇక్కడ నాతో పాటు ఫర్టిలిటీ కన్సల్టెంట్ డాక్టర్ స్ఫూర్తి గారు ఉన్నారు. అసలు ఫైబ్రాయిడ్స్ అంటే ఏంటి, వాటి వల్ల ఇన్ఫర్టిలిటీ వస్తుందా, ట్రీట్మెంట్స్ ఏంటి, వీటన్నిటి గురించి మాట్లాడదాం. ముందైతే డాక్టర్ గారిని పలకరిద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. సో ముఖ్యంగా ఇన్ఫర్టిలిటీకి సంబంధించిన ప్రాబ్లమ్స్లో ఫైబ్రాయిడ్స్ కూడా ఒకటి అని చెబుతూ ఉంటారు. అసలు ఫైబ్రాయిడ్స్ అంటే ఏంటి డాక్టర్ గారు? ఫైబ్రాయిడ్స్ అంటే అర్థమయ్యే భాషలో చెప్పాలంటే గర్భసంచిలో గడ్డలు లేదంటే కణితులు అంటారండి. సో దాన్ని ఫైబ్రాయిడ్స్ అని అంటారు. ఈ మధ్యకాలంలో అంటే గర్భసంచిలో ఆ గోడలు ఉంటాయి, గర్భసంచి గోడలు ఉంటాయి. దానిలో 3 లేయర్స్ ఉంటాయి. అంటే లోపల పొరని ఎండోమెట్రియం అంటారు, మధ్యలో గోడని మయోమెట్రియం అంటారు, అండ్ బయట లేయర్ని సిరోజా అంటారు. సో ఈ ఫైబ్రాయిడ్స్ అనేవి ఈ 3 లేయర్స్లలో ఎక్కడైనా రావచ్చండి. ప్రెగ్నెన్సీతో అంటే ప్రెగ్నెన్సీ రాకుండా ఇన్ఫర్టిలిటీ సమస్యతో బాధపడే వాళ్ళలో ఈ మధ్యకాలంలో చూస్తున్నాము 20-30% ఈ ఫైబ్రాయిడ్స్ అనేవి కనిపిస్తున్నాయి. సో ఇది ఎక్కడ ఉంది అంటే ఈ ఇందాక చెప్పినట్టు ఆ 3 పొరల్లో ఎక్కడ ఉంది అనే దాన్ని బట్టి ఇన్ఫర్టిలిటీ సమస్య అనేది ఈ ఫైబ్రాయిడ్స్ ఉన్న వాళ్ళు ఎక్కువగా చూస్తున్నామండి. ఓకే. సో ఈ ఫైబ్రాయిడ్స్ అనే వాటిలో డిఫరెంట్ టైప్స్ ఉంటాయా అండి, లేదంటే గడ్డలు అనేది ఒకటే రకంగా ఉంటాయా? సో డెఫినెట్గా డిఫరెంట్ టైప్స్ ఉంటాయండి. అంటే ఇప్పుడు చెప్పినట్టు 3 లేయర్స్ చూస్తాము. ఆ 3 లేయర్స్లో ఎండోమెట్రియం అంటే సబ్మ్యూకోజల్ ఫైబ్రాయిడ్స్ అంటారు అట్లాంటి వాళ్ళని. అంటే లోపల పొర సైడ్ ఉన్న వాటిని సబ్మ్యూకోజల్ ఫైబ్రాయిడ్స్ అంటారు, మధ్యలో గోడలో ఉన్న వాటిని ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్స్ అంటారు, బయట లేయర్ మీద ఉన్న దగ్గరని సబ్సిరోజల్ ఫైబ్రాయిడ్స్ అంటారు. సో ప్రెగ్నెన్సీ ఎస్పెషలీ ప్రెగ్నెన్సీ రాకుండా ప్రివెంట్ చేసేది ఆర్ ఇన్ఫర్టిలిటీ సమస్యలు లేదంటే ఇంకేదైనా సమస్యలు, బ్లీడింగ్ ఎక్కువ అయ్యే సమస్యలు, ఇవన్నీ ఎవరికి ఎక్కువ చూస్తుంటామంటే ఈ ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్స్ లేదంటే సబ్మ్యూకోజల్ ఫైబ్రాయిడ్స్ అనే వాటిని. అంటే బేబీ ఎక్కడైతే వెళ్ళి అతుక్కుంటుందో, బేబీ ఇంప్లాంట్ అయ్యే పొజిషన్, ఆ ఎండోమెట్రియం అనే దాని మీద ఆ గడ్డలు అనేవి ఉంటే వాటిని ఇంట్రామ్యూరల్ సబ్మ్యూకోజల్ ఫైబ్రాయిడ్స్ అంటారు. ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళలో ఎక్కువగా అంటే ఆ క్యావిటీ అనేది డిస్టార్ట్ అవుతుంది అనే ప్రాబ్లం ఎవరికైతే చూస్తామో వాళ్ళలో ఈ ఇన్ఫర్టిలిటీ సమస్య కానివ్వండి లేదంటే మిగతా సింప్టమ్స్ అనేవి ఎక్కువగా చూస్తుంటాం. ఓకే. సో ముఖ్యంగా అంటే ఎప్పుడైతే ఇన్ఫర్టిలిటీ వస్తుందో అప్పుడు టెస్ట్ చేసినప్పుడు మనకి ఫైబ్రాయిడ్స్ ఉన్నాయనే విషయం బయటపడుతుంది. కానీ అందుకంటే ముందే మనకి ఫైబ్రాయిడ్స్ వచ్చిన వెంటనే ఏదైనా సింప్టమ్స్ కనిపిస్తాయా అండి? డెఫినెట్లీ అండి. చాలామందిలో చెప్పాను కదా ఇందాక చెప్పినట్టు ఆ ఎస్పెషలీ సబ్మ్యూకోజల్ ఫైబ్రాయిడ్స్, ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్స్ అని ఉన్న వాళ్ళలో మోస్ట్ కామన్ కంప్లైంట్స్గా చూసుకుంటే పీరియడ్స్ అనేవి ఇర్రెగ్యులర్గా అవుతాయి అండ్ చాలా ఎక్కువగా అవుతాయి అని చెప్తుంటారు. అంటే పీరియడ్స్ ఎవ్రీ 21 డేస్ లోపటే వస్తాయి. నార్మల్గా 30 డేస్ సైకిల్ ఉండాల్సింది, 28 డేస్ సైకిల్ ఉండాల్సింది. వాళ్ళ పీరియడ్స్ అనేవి ఫ్రీక్వెంట్గా రావడం చూస్తుంటాం వాళ్ళ కంప్లైంట్స్లో. అండ్ పీరియడ్స్ టైంలో చాలా పెయిన్ ఉందని చెప్తారు అండ్ గడ్డలుగా బ్లీడింగ్ అవుతుంది అని చెప్తుంటారు. సో ఇలాంటి కంప్లైంట్స్ అండ్ ఈ దీంతో పాటు పెయిన్ అనేది కూడా కొంతమందిలో ఏంటంటే పీరియడ్స్ టైంలో చాలా భరించలేని నొప్పి ఉందంటారు, లేదంటే కొంతమంది కంటిన్యూస్గా పెయిన్ ఉందంటారు, క్రానిక్ పెల్విక్ పెయిన్ అంటారు. సో ఈ సింటమ్స్ మోస్ట్ కామన్గా చెప్తూ ఉంటారు. కొంతమందిలో ఏంటంటే ప్రెషర్ సింటమ్స్, అంటే ఆ గడ్డలు అనేవి ముందు మూత్రం సంచి మీద ఒకరు ప్రెస్ చేసినప్పుడు దాని రిలేటెడ్ ప్రెషర్ సింటమ్స్ అనేవి చూస్తుంటాము. యూరిన్ ఇన్ఫెక్షన్స్ రికరెంట్గా రావడము, లేదంటే యూరిన్ అనేది చాలా ఫ్రీక్వెంట్గా రావడం అనే కంప్లైంట్స్ ఉంటాయి. అలాంటి కంప్లైంట్స్, అది కాకుండా ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ కంప్లైంట్ అంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసినప్పుడు ప్రెగ్నెన్సీ రాకపోవడం అనే కంప్లైంట్స్ కూడా చాలామంది చెప్తుంటారు. అదొకటి, ప్లస్ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత కూడా అబార్షన్స్ అవ్వడం అనేది ఎక్కువగా చెప్తుంటారు. అండ్ ఈవెన్ డెలివరీ టైంలో రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నా కానివ్వండి, డెలివరీ తర్వాత కూడా కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఈ ఫైబ్రాయిడ్స్ వల్ల చూస్తుంటాం. సో మరి టెస్ట్లు అంటే ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి మనకి అని తెలుసుకోవాలంటే ఎటువంటి టెస్ట్లు చేసుకోవాలండి? సో ఫస్ట్ ఎగ్జామినేషన్ చెప్తామండి. ఎగ్జామినేషన్ చేసినప్పుడు యూట్రస్ బైమాన్యువల్ ఎగ్జామినేషన్ అంటారు. సో నార్మల్గా యూట్రస్ అనేది చిన్నగా తెలుస్తుంది ఎగ్జామినేషన్ చేసినప్పుడు. అలా కాకుండా చాలా పెద్దగా ఉన్నప్పుడు వన్ ఆఫ్ ద కాజెస్లో ఫైబ్రాయిడ్స్ కింద చూస్తాం. దాన్ని కన్ఫర్మేషన్ ఎలా చేసుకోవాలంటే ట్రాన్స్వజైనల్ స్కాన్ అండి. కింద నుంచి చేసే స్కాన్లో మనము ఆ ఫైబ్రాయిడ్స్ అనేవి ఎన్ని ఉన్నాయి, ఎక్కడున్నాయి, దాని ప్లేస్ ఏంటి, ఎన్ని నెంబర్ ఉన్నాయి, ఎంత సైజులో ఉన్నాయి అనేది మనము ఈజీగా ఐడెంటిఫై చేసి ఎగ్జాక్ట్ లొకేషన్ అనేది ఐడెంటిఫై చేయగలుగుతాము. దాన్ని బట్టి పేషెంట్స్కి ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుందండి. సో అసలు ట్రీట్మెంట్ ఆప్షన్స్లో టాబ్లెట్స్ ఆప్షన్ ఉంటుందంటే అంటే మెడిసినల్గా మనం ఆ ఫైబ్రాయిడ్స్ని తగ్గించుకునే అవకాశం ఉంటుందా? డెఫినెట్గా ఉంటుందండి. కానీ ప్రెగ్నెన్సీ అంటే పేషెంట్ కంప్లైంట్స్ ఏంటి అనే దాన్ని బట్టి ట్రీట్మెంట్స్ అనేవి ఉంటాయి. పేషెంట్ ఒకవేళ ఫర్టిలిటీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏం లేవు, జస్ట్ చాలా బ్లీడింగ్ కంట్రోల్ అవ్వ అంటే ఈ చాలా బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది లేదంటే పెయిన్ ఎక్కువ ఉందనే వాళ్ళకి మెడికల్ మేనేజ్మెంట్ సరిపోతుందండి. లేదు వాళ్ళకి సేమ్ టైం ప్రెగ్నెన్సీ కూడా ప్లాన్ చేయాలన్నప్పుడు మెడికల్ మేనేజ్మెంట్ ఒక్కటే అనేది అడ్వైస్ చేయడం జనరల్గా చేయము. అది అంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రీట్మెంట్ అనేది ఇందాక చెప్పినట్టు ఆ సైట్ అంటే ఎక్కడుంది,
నార్మల్గా బయట సైడ్లో ఉంది అన్నప్పుడు, అంటే సబ్సిరోజల్ ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి అన్నప్పుడు, దానికి స్పెషల్గా ట్రీట్మెంట్ అనేది అడ్వైస్ చేయమండి. బికాస్ ఆ బయట సైడ్ ఉన్న ఫైబ్రాయిడ్స్ మేజర్గా హార్మ్ చేయవు అండ్ దానివల్ల ప్రెగ్నెన్సీ రాకపోవడంలో ప్రాబ్లం ఉండదు. ఈ ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్స్, సబ్మ్యూకోజల్ ఫైబ్రాయిడ్స్ ఈ రెండే మేజర్ కల్ప్రిట్స్ అండి. సో ఎప్పుడైతే బేబీ పెట్టే క్యావిటీ, ఆ ఎండోమెట్రియల్ క్యావిటీ అనేది డిస్టార్ట్ అయిపోయి ఉంది, షేప్ అంతా డ్యామేజ్ అయిపోయింది ఆ ఫైబ్రాయిడ్స్ వల్ల, లేదంటే సైజ్ చాలా పెద్దగా ఉన్నాయి, మోర్ దెన్ 3 సెంటీమీటర్స్, మోర్ దెన్ 5 సెంటీమీటర్స్ సైజ్లో ఉన్నాయి, చాలా ఎక్కువ నెంబర్లో ఉన్నాయి అన్నప్పుడు మాత్రం సైజు అవన్నీ చూసుకొని ఒకవేళ కుదిరితే మెడిసిన్స్తోని అడ్వైస్ చేస్తాము, లేదు అంటే సర్జరీస్ కూడా అడ్వైస్ చేయాల్సి వస్తుంది. బికాస్ మెడిసిన్స్తోని చేసినప్పుడు ఏంటంటే ఆ ట్రీట్మెంట్ వాడుతున్నంతవరకు అవి ష్రింక్ అవుతాయి, కంప్లీట్గా మాయమైపోవడం అనేది ఉండదండి, కానీ ఆ సైజ్ని తగ్గించి ప్లాన్ చేయొచ్చు. అలా కాదు ఒకవేళ చాలా ఎక్కువగా సైజులో ఉన్నాయి, పెద్ద సైజులో ఉన్నాయి అన్నప్పుడు మాత్రం ఓన్లీ మెడిసిన్స్ మీద తగ్గిపోతాయి అని చెప్పడం కొంచెం తక్కువగా చూస్తుంటామండి. ఓకే, సో పూర్తిగా తగ్గించేయాలి ఈ ఫైబ్రాయిడ్స్ని అంటే ఏ విధమైన ట్రీట్మెంట్ చేయించుకోవాలండి? సో కంప్లీట్గా తగ్గిపోవాలంటే ఓన్లీ థింగ్ ఇస్ సర్జికల్ మేనేజ్మెంట్ అని చెప్తామండి. అంటే ఇప్పుడు ఒకవేళ ఎస్పెషలీ సబ్మ్యూకోజల్ ఫైబ్రాయిడ్స్ లేదంటే ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్స్, చాలా పెద్ద సైజులో ఉన్న ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్స్ ఉన్నాయంటే, ఈ సబ్మ్యూకోజల్ ఫైబ్రాయిడ్స్ వల్ల ఏంటంటే బేబీ వెళ్ళి అతుక్కునే ప్లేస్లోనే ఉన్నప్పుడు మాత్రం దాన్ని డెఫినెట్గా సర్జికల్ రిమూవల్ అని చెప్తామండి. సో సర్జరీస్ అనేది మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి, అంటే హిస్టెరోస్కోపీ చేయొచ్చు, అంటే బయట నుంచి ఎటువంటి స్కార్స్ ఉండవు, కింది నుంచే గర్భసంచి ముఖద్వారం నుంచి ఒక హిస్టెరోస్కోప్ అనేది, సన్న హిస్టెరోస్కోప్ అనేది పంపించి అసలు అది ఏ పొజిషన్లో ఉంది అండ్ ఎన్ని ఉన్నాయనేది చూసుకొని అది హిస్టెరోస్కోపీ ద్వారా రిమూవ్ చేయగలుగుతాం. కొన్ని ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్స్ ఏవైతే ఓన్లీ హిస్టెరోస్కోపీతో చేయలేము అన్న వాటిని లాప్రోస్కోపీ పద్ధతి ద్వారా, అంటే కీహోల్ ఆపరేషన్ అని అంటారు కదా, దాని ద్వారా ఫైబ్రాయిడ్స్ అనేవి ఎంత పెద్ద సైజ్ అయినా ఆ కీహోల్ పద్ధతి ద్వారా మార్సిలేటర్ని యూజ్ చేసి దాన్ని కరిగిచ్చేలాగా చేసి అది తీయొచ్చండి. సో ఇప్పుడు ఫర్టిలిటీ ముఖ్యంగా మనం మాట్లాడుకునేది కాబట్టి, సో ఇన్ఫర్టిలిటీ ఎస్పెషల్లీ ఫైబ్రాయిడ్స్ వల్లే కనుక వస్తూ ఉంటే ఎంత డ్యూరేషన్లో మీరు, అంటే కొంతమందికి సర్జరీ అవసరం అవుతుంది అని మీరు చెప్పారు కదండి, సో దానికి ముందు మెడికేషన్స్ ఎన్ని, ఇతర ట్రీట్మెంట్స్ ఎంత డ్యూరేషన్ వరకు ప్లాన్ చేస్తారు? సో పేషెంట్కి ఫస్ట్ ఓన్లీ ఇన్ఫర్టిలిటీ సమస్య అనగానే మేము వాళ్ళకి చూస్తామండి, అంటే వైఫ్ అండ్ హస్బెండ్కి ఇవాల్యుయేషన్ చేసి, ఇప్పుడు ఫైబ్రాయిడ్స్ ఒకటే మేజర్గా ప్రాబ్లం కనిపిస్తుంది, వేరే ఏం ప్రాబ్లం లేదు అనే దాన్ని బట్టి ఒకవేళ ఉంది అంటే, అంటే పేషెంట్ ఏజ్ ఎంత ఉంది, వాళ్ళు ట్రీట్మెంట్స్ ఇదివరకు ఏమేమి తీసుకున్నారు, ఒకవేళ వాళ్ళకి ఐవీఎఫ్ అవసరం పడుతుంది వేరే ఏదైనా కారణాల వల్ల కూడా ఉంది అన్నప్పుడు, ఐవీఎఫ్ అవసరం పడుతుంది అన్నప్పుడు మాత్రం వాళ్ళకి ఏంటంటే ఎగ్ పికప్ అనేది ముందే చేసుకొని దాని తర్వాత మెడికల్ మేనేజ్మెంట్ ఆర్ సర్జికల్ మేనేజ్మెంట్ అనేది ప్లాన్ చేస్తామండి, అంటే బేబీని ట్రాన్స్ఫర్ చేసే ముందు. సో ఆ మెడికల్ మేనేజ్మెంట్ ఏంటంటే ఇంజెక్షన్స్ రూపంలో ఇస్తాము, మంత్లీ ఇంజెక్షన్స్ ఉంటాయి, ఒక 3 మంత్స్ ఇంజెక్షన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది అండ్ ఫైబ్రాయిడ్స్ని కరిగించడానికి ఆ ఇంజెక్షన్స్ అనేవి ఇస్తాం. ఒకవేళ అది సైజ్ తగ్గట్లేదు, చాలా పెద్ద సైజులో ఉన్నాయి, సైజ్ ఇందాక చెప్పినట్టు ఆ క్యావిటీని డిస్టార్ట్ చేస్తున్నాయి అన్నప్పుడు మాత్రం సర్జరీ అనేది ఆ పికప్ తర్వాత ప్లాన్ చేస్తాము. అండ్ ప్లాన్ చేసిన తర్వాత సర్జరీ ఇందాక చెప్పినట్టు ఒకవేళ లాప్రోస్కోపీ ద్వారా చేసాము, లైనింగ్ అనేది డిస్టార్ట్ అవ్వట్లేదు, అంటే లైనింగ్ ఎంటర్ అవ్వలేదు, బ్రీచ్ అవ్వలేదు అన్నప్పుడు ఆ సర్జరీ చేసిన తర్వాత ఒక 2 మంత్స్ 3 మంత్స్ గ్యాప్లో మళ్ళీ ట్రాన్స్ఫర్ అనేది ప్లాన్ చేస్తాం. లేదు ఒకవేళ సర్జరీ చేసిన టైంలో లోపల ఎండోమెట్రియం అనేది బ్రీచ్ అయింది అన్నప్పుడు మాత్రం ఒక 3 to 6 మంత్స్ గ్యాప్ ఇచ్చి అది కొంచెం రికవర్ అయ్యే వరకు గ్యాప్ ఇచ్చి ఆ రికవరీ తర్వాత ట్రాన్స్ఫర్ అనేది ప్లాన్ చేస్తాం. సో ఇప్పుడు ఫైబ్రాయిడ్స్ అనేది మనకి ప్రివెంట్ చేసుకునే పద్ధతులు ఏమన్నా ఉన్నాయా? సో మేజర్ అంటే ప్రివెన్షన్ అన్నప్పుడు రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి చూస్తామండి. ఎస్పెషలీ ఫైబ్రాయిడ్స్ అనేది ఎవరు చూస్తామంటే ఇందాక చెప్పినట్టు ఆ హార్మోనల్ డిపెండెంట్ ఏజ్ గ్రూప్, అంటే 20 నుంచి 40 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళలో ఎక్కువ చూస్తుంటాం. సో వీళ్ళలో ఎస్పెషలీ ఏంటంటే ఆ లోకల్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఈ ప్రాబ్లమ్స్ అనేవి చూస్తాం. ఎవరికైతే కొంచెం బరువు ఎక్కువ ఉన్నారో వాళ్ళలో కొంచెం ఎక్కువగా చూస్తుంటాము, స్మోకింగ్ అలాంటి అలవాట్లు ఉన్న వాళ్ళలో. సో అండ్ ఇంకేదన్నా షుగర్ లేదంటే వేరే ఇతరత్ర ఏమైనా అడిక్ట్ ప్రాబ్లమ్స్ లాంటివి ఉన్న వాళ్ళలో ఇవి చూస్తుంటాం. సో అవి ప్రివెంట్ చేసుకోవడానికి ఐడియల్ వెయిట్ అనేది అడ్వైస్ చేస్తాము, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అనేది అడ్వైస్ చేస్తాం. అండ్ ఒకవేళ ఇందాక చెప్పినట్టు సైజ్ చాలా చిన్నగా ఉందన్నప్పుడు వాళ్ళకి మేజర్గా ట్రీట్మెంట్ అనేది దానికి ఇవ్వడం అవసరం లేదు, బట్ వాళ్ళలో ఏంటంటే ఎవ్రీ ఫాలోఅప్ అనేది చేస్తుంటాము. వాళ్ళకి 6 మంత్స్ to 1 ఇయర్ మధ్యలో ఊరుకుకి మళ్ళీ స్కాన్ చేసుకొని ఆ సైజ్ ఏమైనా పెరుగుతుందా అనేది చూసుకోవడం ఇంపార్టెంట్ అని చెప్తామండి. ఓకే, అయితే ఇప్పుడు ఒకసారి మీరు ఆల్రెడీ ఒక సర్జికల్ ప్రొసీజర్ ద్వారా ఫైబ్రాయిడ్స్ తీసేసిన తర్వాత మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి? సో మళ్ళీ అంటే ఒకవేళ చిన్న చిన్న ఫైబ్రాయిడ్స్ ఏవైతే ఉన్నాయో మనకు ఒక్కొక్కసారి సర్జరీలో మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి. అండ్ ఇందాక చెప్పినట్టు ఆ ఫైబ్రాయిడ్స్ అనేవి దూరంగా ఉన్నాయి, క్యావిటీకి దగ్గరగా లేవు అనేవి రిమూవ్ చేయనవసరం లేదు.
సో అలాంటి ఫైబ్రాయిడ్ ఒకవేళ ఆ చిన్నగా వదిలేసిన ఫైబ్రాయిడ్ ఏమన్నా సైజ్ పెరిగి అది మళ్ళీ డిస్టార్ట్ అవుతుంది అంటేనే అది మళ్ళీ మనం రిమూవ్ చేయాల్సిన అవసరం పడుతుంది. బట్ జనరల్గా ఏంటంటే చూసుకుంటాం, సర్జరీ ప్లాన్ చేసినప్పుడే ఫైబ్రాయిడ్ మ్యాపింగ్ అనేది చేస్తాము, ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎంత పెద్దగా ఉన్నాయి, ఏవేవి మళ్ళీ పెరిగే ఛాన్స్ ఉంటుంది. అది వెంటనే పెరిగేదైతే ఛాన్స్ ఉండదండి, ఇట్ టేక్స్ టైం. అది కొన్ని మంత్స్ డ్యూరేషన్లోనే ఉంటుంది, కానీ వెంటనే ఈ మంత్ చేయగానే నెక్స్ట్ మంత్ మళ్ళీ కనిపిస్తుంది అయితే ఉండదండి. స్పెషల్లీ ప్రెగ్నెన్సీలో మీరు ట్రీట్మెంట్స్ అప్పుడు ఏదైతే ఎంబ్రియో ఇన్సర్ట్ చేసే ముందు సర్జరీ అన్నారు కదండి, సో అటువంటి టైంలో ఏమైనా డిఫికల్టీస్ అంటే అలా వెంటనే సర్జరీ తర్వాత ఐవీఎఫ్ ట్రీట్మెంట్కి వెళ్ళిన వాళ్ళకి ఏదైనా డిఫికల్టీస్ ఉండే అవకాశం ఉందా? వెంటనే సర్జరీ తర్వాత ట్రీట్మెంట్ డిఫికల్టీస్ ఏమి ఉండవండి, బట్ ఆ సర్జరీ ఇందాక చెప్పినట్టు ఒకవేళ యూట్రస్ అనేది హీల్ అవ్వాలి, మనం ఆ ఫైబ్రాయిడ్ తీసిన తర్వాత ఆ గ్యాప్ని మనము మళ్ళీ క్లోజ్ చేస్తాం. క్లోజ్ చేసినప్పుడు ఆ యూట్రస్ అనేది హీల్ ఇవ్వడానికి టైం ఇస్తాం అనమాట, హీల్ అవ్వడానికి. సో మనం వెంటనే మళ్ళీ సర్జరీ అంటే ట్రాన్స్ఫర్ అనేది ప్లాన్ చేసి ఒకవేళ ప్రెగ్నెన్సీ వచ్చి మళ్ళీ యూట్రస్ అనేది చాలా పెద్దగా అయిపోయి అది హీల్ సరిగ్గా అవ్వకపోతే ప్రెగ్నెన్సీలో ప్రాబ్లమ్స్ అనేవి చూస్తుంటాం. ఒక్కొక్కసారి యూట్రైన్ రప్చర్స్ అనేవి అంటే యూట్రస్ అనేది రప్చర్ అవ్వడం అట్లాంటి ప్రాబ్లమ్స్ చూస్తాం. సో అలాంటి ప్రాబ్లమ్స్ ఉండకుండా ఉండడానికి దానికి హీల్ అవ్వడానికి ప్రాపర్గా టైం ఇచ్చి అది హీల్ అయిన తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ అనేది అడ్వైస్ చేస్తాం. ఓకే అండి. సో ముఖ్యంగా ఫైబ్రాయిడ్స్ ఒకవేళ ఉండి మనకి తెలియదు అంటే ఫర్టిలిటీ రాకినప్పుడు ఇన్ఫర్టిల్ అయినప్పుడు మాత్రమే డాక్టర్ దగ్గరికి వస్తూ ఉంటాం, అలా కాకుండా ఇంట్లో ఉండే ఆడవాళ్ళు చిన్న చిన్న కంప్లైంట్స్తో తెలుసుకోవచ్చా బిఫోర్ గోయింగ్ టు ద డాక్టర్? సో అదే అండి, డెఫినెట్గా చూసుకోవాలి. వాళ్ళకి సైకిల్స్ రెగ్యులర్గా ఉన్న వాళ్ళకి సైకిల్స్ ఒకవేళ ఫ్రీక్వెంట్గా రావడము, లేదంటే ఇందాక చెప్పినట్టు పెయిన్ అనేది ఉండడము, ఈ భార్యాభర్తలు కలిసినప్పుడు పెయిన్ కానివ్వండి, లేదంటే పీరియడ్ టైంలో చాలా సివియర్గా పెయిన్ కానీ ఇలాంటి ఏమైనా ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినప్పుడు డెఫినెట్గా ఒకసారి ఇవాల్యుయేషన్ అడ్వైస్ చేస్తామండి. బికాస్ ఈ ఫైబ్రాయిడ్స్ అనేవి అంటే ఇందాక చెప్పినట్టు అది హార్మోనల్ డిపెండెంట్ అన్నమాట. సో అది పెరగకుండా మనం ముందే జాగ్రత్తలు తీసుకొని అలా ప్లాన్ చేయొచ్చు. ఓకే అండి. అంటే ఫైబ్రాయిడ్స్ విషయంలో చాలా చక్కగా వివరించి చెప్పారు. అండ్ ఇంకొక లాస్ట్ విషయం ఏంటి అంటే ఒకసారి సర్జరీ అయిపోయి ఇంకా ఫైబ్రాయిడ్స్ ఏమీ లేవు, క్లియర్గా ఉంది అన్న తర్వాత తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి? ప్రికాషన్స్ అనేవి చెప్పాను కదండి, ఒక అది సర్జరీ హీల్ అవ్వడానికి అనేది అడ్వైస్ చేస్తాము. అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్ అండి, డెఫినెట్గా వెయిట్ అనేది అడిక్వేట్ కరెక్ట్గా ఉందా, మిగతా ఏం కోమార్బిడిటీస్ లేకుండా ఉన్నారా అనేది డెఫినెట్గా చూసుకోవాలని చెప్తాము. అండ్ వన్స్ హీలింగ్ టైం అనేది అయిపోయిన తర్వాత ప్రెగ్నెన్సీ అనేది డెఫినెట్గా ప్లాన్ చేసుకోవచ్చు. స్ఫూర్తి గారు, అసలు ఫైబ్రాయిడ్స్ వల్ల చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు, వాళ్ళందరికీ ట్రీట్మెంట్ గురించి టెస్ట్ల గురించి చాలా చక్కగా వివరించి చెప్పారు. థ్యాంక్స్ అలాట్ అండి. థ్యాంక్ యూ అండి.